సోమవారం ఏడు ఎనిమిది 2023న పండార సత్యనారాయణ మూర్తి గారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో స్పందన కార్యక్రమంలో ఒక మెమోరాండం ఇచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో మా దళితులను ఉద్దేశించి మా వాళ్ళమేరకు దళితులను ఉద్దేశించి మా భూములను ఉద్దేశించి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆరోపణ ఏదైతే చేశారో సర్వే నెంబర్ 98లో అది మా తాతండ్రుల దగ్గర నుంచి కూడా సుమారుగా 45 సంవత్సరాల నుంచి మేము అనుకుంటూ ఉంటాం. అది సాగు చేసుకొని ఆ సాగులో దాని ఫలసాయాన్ని కూడా మేము అనుభవిస్తూ ఉన్నామండి. దాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది జగనన్న ఇల్లుకు నిమిత్తం మా దగ్గర నుంచి సుమారుగా 5 ఎకరాలు తీసుకోవడం జరిగిందండి. దానికి మిగతా ఏదైతే ఉందో 2 ఎకరాలు సుమారుగా 2-2.5 ఎకరాలు మాకు కేటాయించడం జరిగింది. మా దగ్గర నుండి తీసుకున్న 5 ఎకరాలకు ఎటువంటి కాంపెన్సేషన్ కూడా ప్రభుత్వం నుంచి మాకు ఇవ్వలేదండి. కనీసం ఎన్క్రోచ్మెంట్కి 450 గజాలు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. మేమంతా కూడా స్థానిక పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీ, ఇక్కడ ఎంఆర్ఓ గారు ఆ టైంలో పైల రామారావు గారు ఉన్నారండి, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ సమక్షంలో కూడా మమ్మల్ని అందరినీ ఒప్పించి మా దగ్గర నుంచి ఆ స్థలం తీసుకోవడం జరిగింది. అటువంటి దాన్ని మేము కబ్జా చేశామని, దళితుల ముసుగులో కబ్జా చేస్తున్నామని చెప్పేసి నీచమైన ఆరోపణలు చేయడం ఇది చాలా దురదృష్టకరం. ఇది బండారు సత్యనారాయణ మూర్తి ఆయన స్థాయికి ఆయన వయసుకి ఇది తగదని చెప్పేసి మేమందరం కూడా దళితుల తరపు నుంచి మేము ఆయనకి చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బండారు సత్యనారాయణ మూర్తి గారు జుద్దాడ 4వ వార్డు దళిత ఎస్సీ రైతులు మేము కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఉన్నాం కాబట్టి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు ఎస్సీలు కులస్థుల్లో పుట్టడం అసహ్యం అనుకుని మాట్లాడేది అతను, అదే మాట తన మంత్రులకి ఎమ్మెల్యే కూడా అలవాటు అయిపోయింది. ఇలాగ చాలామంది కూడా అదే మాట అనడం వల్ల చాలామంది కేసులు కూడా పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. ఎస్సీల్ని చిన్న చూపు చూసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతను అరెస్ట్ చేసి అతను జైలు పంపించే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది ఒక విలేజ్ స్థాయిలో కాదు, ఒక మండల స్థాయిలో కాదు, ఒక నియోజకవర్గ స్థాయిలో కాదు, స్టేటు రాష్ట్రం కూడా ఇది ఉరుతులేరించే మా నాయకులు ఎక్కడైతే ఎవరున్నారో మాకు హైకమాండ్ కూడా పంపించి అతని మీద కేసు పెట్టేవారు కూడా మేము పోరాడి తీరుతామని నేను తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా మరి పెందుతి నియోజకవర్గంలో ఎస్సీలు ఎవరి మీద ఇప్పటికొచ్చి కూడా చిన్నచూపు చూడలేదు కాబట్టి ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పటికొచ్చి మీరే మీ అంతలు మీరే బొకరుకొని మా పైకి మా మీద భూ కబ్జా ముసుగులో ఉన్న దళిత భూ కబ్జాలు అని చెప్పేసి అదే పేరు పెట్టారు టైట్లు. అది మీరు సినిమా తీసుకుంటే బాగుంటుంది, కానీ మాపై మాతో ఎటువంటి బురదలు జరగకండి. జుత్తాడులో చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆ సర్వే నెంబర్లు అంత మీద నిఘా పెట్టు. మరి విమర్శించే స్థాయి నీకు లేదు. మీరు మాకంటే పెద్దవాళ్ళు, మాకంటే వయసులు చాలా పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఇంతవరకు కూడా గౌరవిస్తూ మాట్లాడాం. మరి ఇకనైనా సరే మా పైన కానీ బురజల్లి మా దళితుల్ని అవమాన పరిస్థితి మాత్రం నీపై కట్టి కర్రీలు తీసుకుంటామని రానున్న రోజుల్లో మాపై ఎటువంటి వివక్ష జరిగినా ఎటువంటి ఆరోపణలు వచ్చినా ముందు జుత్తాడ సర్వే నెంబర్లో ఎన్నైతే ఉన్నాయో అన్ని నెంబరు 21/2, తర్వాత 56/4, తర్వాత 55, తర్వాత 150 గజాలు మొత్తం అంటే ఉన్నాయి. అన్నీ సర్వే పెట్టించు. ఎంఆర్ఓ కూడా ఆల్రెడీ ఇచ్చాము, డీటీ గారికి ఇచ్చాము, వాళ్ళు కూడా స్పందిస్తారు. ఈనాడు మేము భూ కబ్జా చేసిన వారిగా మీకు కనిపిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క మగాడు కూడా ముసుగులో ఉన్న భూ కబ్జాదారులు మేము కాదు, పక్కా దళితులం. దా ఇన్వెస్టిగేషన్ చేసుకో మా మీద. మా మీద ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో ఒకసారి ఎంక్వైరీ చెయ్యి, అప్పుడు తెలుస్తాను నీకు నిజం.